తిరుపతిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు హోంమంత్రి అనిత. అడికి శిక్ష పడుతుంది, ఈ బిడ్డలు చంపిన వాడికి శిక్ష పడుతుంది, గ్యారంటీగా శిక్ష పడుతుంది. రైట్, హోంమంత్రి అనిత ప్రస్తుతం పరామర్శిస్తున్న విజువల్ చూసాము. ఇంతకు ముందే అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. తిరుపతిలో అత్యాచారం గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. అన్ని విధాలుగా కూడా బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, అలాగే 10 లక్షల రూపాయల చెక్ను కూడా అందజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ధైర్యం చెప్పారు హోంమంత్రి అనిత. సో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. అడికి శిక్ష పడుతుంది, ఈ బిడ్డను చంపిన వాడికి శిక్ష పడుతుంది, గ్యారంటీగా శిక్ష పడుతుంది. అంతమైందా నీ బిడ్డకి? మీరు మా అమ్మాయితో మాట్లాడడానికి వచ్చాను, ఒకసారి తను మాట్లాడనివ్వండి ప్లీజ్. నీ కూతురికి అన్యాయం చేసిన వాడిని, నీ కూతుర్ని చంపిన వాడిని వదిలిపెట్టకూడదు. వదలకూడదు కదా, వదిలిపెట్టం, వాడికి శిక్ష పడుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఇంతకు ముందే పరామర్శించారు, అప్డేట్స్ ఏంటి? మనిష, ఏదైతే నిన్న అభిరాజ్ కండ్రిగలో ఏదైతే అత్యాచారానికి హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఛార్జ్షీట్ తొందరగా వేస్తాము, 3 నెలల లోపల ఏదైతే కఠినంగా శిక్ష పడేటట్లు కూడా చేస్తామని చెప్పారు. మొత్తం మీద అయితే ఏదైతే కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. చిన్నారిపైన ఈ విధంగా దాడి చేయడం కేవలం గంజాయి మత్తులోనూ, అదేవిధంగా మద్యం మత్తులో జరిగిందని కూడా చెప్తుంది. మొత్తం మీద గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఈ విధంగా కొనసాగిందంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ఏదైతే ముఖ్యంగా ఇటు గత 5 సంవత్సరాల పాలనలో వేలాది మంది ప్రతి 4 గంటలకు ఒకరు అత్యాచారానికి గురైనప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటూ ఆమె మాట్లాడడం బాగలేదంటూ కూడా ఆమె ఆక్షేపించారు. భవిష్యత్తులో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తాము, గత 5 సంవత్సరాలుగా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, కానీ తాము పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు పోతున్నామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే నిందితుడికి 3 నెలల లోపల కఠిన శిక్ష పడే విధంగా హైకోర్టుతో మాట్లాడి, హైకోర్టుతో ఇప్పటికే సంప్రదింపులు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ కొనసాగిస్తామని కూడా ఆమె చెప్పారు. మరోవైపు పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. మరోవైపు అంతా తిరుపతి ఎస్పీ గారు ఉన్నారు సార్, ఏ విధంగా విచారణ తొందరగా జరుపుతామంటున్నారు, అది సాధ్యమవుతుంది? ఆల్రెడీ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. టెక్నికల్గా అన్ని ఆధారాలు సేకరించాము. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని టాప్ ప్రయారిటీలో తీసుకొని ఇమీడియట్గా ట్రయల్ రన్ చేసి ముద్దాయికి శిక్ష పడే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, అది 3 నెలల్లో సాధ్యమవుతుంది? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. చాలా కేసెస్ ఆ విధంగా జరిగాయి. ఖచ్చితంగా ఈ కేసుని కూడా ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని టెక్నికల్ ఆధారాలు అన్నీ కూడా ఆల్రెడీ సేకరించడం జరిగింది. క్లోజ్ టీమ్తో అన్ని ఆధారాలతో కోర్టు ముందు ఉంచి ముద్దాయికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడే విధంగా ఒక సపరేట్ అధికారిని కూడా నియమించి ఈ కేసును కంప్లీట్గా ఎవ్రీ డే టు డే మానిటర్ చేస్తూ చర్య తీసుకోవడం జరుగుతుంది. మనతో మంత్రి, మాజీ మంత్రి అనిత గారు ఉన్నారు. మేడం, ఈరోజు ఏదైతే రోజాతో పాటు
మేడం ఈ రోజు రోజాతో పాటు మేడం ఎక్స్క్యూజ్ మీ రోజాతో పాటు విజయసాయి రెడ్డి 2027లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది జమిలీ ఎన్నికలు వస్తాయి మేము అధికారంలోకి వస్తామంటూ కూడా తిరుపతిలో ప్రకటించారు రాత్రి ఎవరైనా ఆత్మలతో మాట్లాడుంటున్నారండి వాళ్ళ గురించి ఆత్మలతో మాట్లాడే వాళ్ళ గురించి మేము మాట్లాడడం ఏదైతే మొత్తం మీద మంత్రి తాను పూర్తి స్థాయిలో కుటుంబానికి హామీ అండగా ఉంటామని చెప్పారు అదేవిధంగా విజయసాయిరెడ్డితో పాటు రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వారు ఆత్మలతో మాట్లాడి ఉంటారు కానీ ఇది కాదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు ముఖ్యంగా ఈ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కూడా తెలిపారు మనీష భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ దిశగా ముందుకు వెళ్తామని కూడా అంటున్నారు రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్